ఇప్పుడు నేను నీతో ఈ యొక్క స్కిల్ నీతో ఉంది అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే సర్వైవ్ అవ్వగలుగుతావు అంటే వింటావా సో అదేంటి అంటే ద స్కిల్ ఆఫ్ కంటిన్యూస్ లర్నింగ్ ఇది చాలా వేగ్గా అసలు బ్రాడ్గా ఏదో చెప్పినట్టుంది బట్ దీన్ని నేను డైసెక్ట్ చేస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తా సో స్టిక్ విత్ మీ సో ఈ స్కిల్ ఉండాలంటే నీకు ఫస్ట్ ఈ ఫోర్ కోర్ కాన్సెప్ట్స్ గురించి తెలియాలి ఫస్ట్ వన్ వచ్చేసి అడాప్టబిలిటీ అంటే నువ్వు ఏ ప్లేస్లో అయినా ఉండు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండు లేదా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండు కానీ వాటికి తగ్గట్టు నిన్ను నువ్వు అడాప్ట్ చేసుకొని నీ బ్రెయిన్ ని వైర్ చేయగలిగితే నువ్వు ముందుకెళ్తావు సెకండ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ అడాప్ట్ అయిన తర్వాత చేయాల్సిన పని ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఏ పనైనా స్టార్ట్ చేయి ఆ పని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని రోజు రెగ్యులర్గా నువ్వు అనుకున్న టైం ఇంటర్వెల్లో చేస్తూనే వెళ్ళాలి నో మ్యాటర్ వాట్ రీజన్ దాన్ని బ్రేక్ చేయొద్దు తర్వాత నో ఇగో అంటే ఎటువంటి ఇగో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికీ నువ్వు కొత్త నువ్వు నేర్చుకోవాలి అందరికీ వచ్చిన పనే నువ్వు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నావు అన్న సిగ్గుపడాల్సిన పనే లేదు నీకు రాదు నువ్వు నేర్చుకుంటున్నావు నువ్వు పైకి వెళ్తావు ఇన్ కేస్ నువ్వు ఇగో పెట్టుకొని నేను ఇప్పుడు నేర్చుకోను అది కాదు ఇది కాదు అన్నావంటే ఉండిపోతావు అక్కడే సీరియస్లీ లాస్ట్ వన్ వచ్చేసి స్టేయింగ్ గ్రౌండెడ్ నువ్వు ఎంతైనా నేర్చుకో ఎంతైనా పీకు లైఫ్లో ఎప్పుడు నేలపైన నుంచి గాల్లో ఎగరకు జనాలు నిన్ను ఎత్తేయచ్చు బికాజ్ వాళ్ళకంటే నువ్వు కొంచెం ముందున్నావు కాబట్టి బట్ స్టిల్ నువ్వు కిందే ఉండు ఎందుకంటే ఈ రోజు రేపు రేపనే ఒక రోజులో ఉంటుందో లేదో ఎవడూ చెప్పలేడు నువ్వు సంపాదించిన వెల్త్ అంతా కానీ ఫాలోయింగ్ అంతా కానీ ఫేమ్ అంతా కానీ నెక్స్ట్ డే వ్యానిష్ అయిపోతుంది ఇప్పుడు నా కేసులో తీసుకో నాకు ఇప్పుడు వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారని నేను అనుకో నెక్స్ట్ డే అది హ్యాక్ అయింది అంటే నేను నథింగ్ సో దానివల్ల నేను ఇది గర్వంగా ఫీల్ అవ్సిన పని లేదు ఆఫ్ కోర్స్ నేను ఏదో అనుకున్నాను దాన్ని సాధించాను సో ఐ షుడ్ బి హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇది వేరే గర్వం వేరే సో స్టే గ్రౌండెడ్ సో ఇప్పుడు మన జనరల్ సర్కమ్స్టాన్సెస్ తీసుకొని మనం కంటిన్యూస్ లర్నింగ్ స్కిల్ ని ఎలా ప్రాక్టికల్ గా చేయాలి అంటే ఇది విను నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎస్ఎంఏఆర్టీ స్మార్ట్ అని ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది సో దీన్ని నేను డివైడ్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విన్నాను ఫస్ట్ వచ్చేసి ఎస్ అంటే స్పెసిఫిక్ నువ్వు ఏది నేర్చుకోవాలన్నా దాని మీద స్పెసిఫిక్గా ఒక టార్గెట్ పెట్టుకో ఇది ఈ స్పెసిఫిక్ థింగ్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎం అంటే మెజరబుల్ నువ్వు పెట్టుకున్న గోల్ యొక్క ప్రోగ్రెస్ మెజర్ చేసేటట్టు ఉంచుకో అంటే నేను ఈరోజు ఇంత చేశాను రేపు ఇంత చేయబోతున్నాను నిన్న ఇంత చేశాను మొన్న ఇంత చేశాను అని నువ్వు మెజర్ చేసుకోగలగాలి ఇది రోజు చేయాలని ఏం లేదు నువ్వు వారానికి అయినా జై నెలకైనా జై బట్ మెజర్ చేసుకునేటట్టు చూసుకో థర్డ్ వన్ ఏ ఏ ఫర్ అచీవబుల్ ఇదేంటంటే నువ్వు ఒక అచీవబుల్ గోల్ పెట్టుకో కోర్స్ నేను ఒప్పుకుంటా మనం ఎయిమ్ ఫర్ ద స్కైజ్ అసలు లిమిట్ లేని ఎయిమ్స్ పెట్టుకుంటే నువ్వు గ్రో అవుతావు అని బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి అచీవబుల్ గోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుద్ది అంటే నువ్వు ఏదో ఒకటి సాధించావు అని ఒక డోపమీన్ హిట్ లేదా నీకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి ఇంకా వర్క్ చేస్తావు సో ఒక లిమిట్లెస్ గోల్ ఒకటి పెట్టుకో అని మెనీ అచీవబుల్ గోల్స్ కూడా పెట్టుకో నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే రిలవెంట్ నీకు ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి ఇప్పుడు నువ్వు కొత్తగా ఏదైనా తీసుకొని వస్తున్నావు అంటే నీ లైఫ్లో అది రిలవెంట్గా ఉండాలి నా గోల్ క్రికెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను వెళ్ళి కోడింగ్ నేర్చుకోను దాని బదులు క్రికెట్కి సంబంధించింది లేదా స్పోర్ట్స్కి సంబంధించింది లేదా ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించింది లేదా మెంటల్ స్టెబిలిటీకి సంబంధించినవి నేర్చుకుంటా లాస్ట్లో వచ్చేసి టీ టీ అంటే టైం బేస్డ్ నువ్వు ఏ గోల్ పెట్టుకున్నా దానికి ఒక స్పెసిఫిక్ ఎండ్ డేట్ పెట్టుకో ఇది కొంచెం రియలిస్టిక్గా పెట్టుకో మరీ అన్ గా ఎక్కువ టైం ఇవ్వకు అలానే తక్కువ టైంకి ఇవ్వకు రియలిస్టిక్ గా ఈ టైంలో నేను చేయగలుగుతాను అనుకున్న టైం ఒకటి ఇచ్చేయి అండ్ నువ్వు ఆ టైంలో కల్లా ఫినిష్ చేయాలి దాన్ని సో ఇది మన స్మార్ట్ ఫ్రేమ్ వర్క్ సరే ఇదంతా బాగుంది నేను ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నేను ఏం చేయాలి అంటే ఇప్పుడు ఉన్న కరెంట్ ఏజ్ ఆఫ్ టైంలో నువ్వు ఏది నేర్చుకోవాలన్నా అన్ని ఫ్రీగా ఉన్నాయి బీట్ యూట్యూబ్ బీట్ ఏఐ బీట్ ఇంటర్నెట్ బుక్స్ సరే కొంచెం ఎక్కడైనా ఖర్చు పెట్టాల్సి వస్తుంది బట్ స్టిల్ మెజారిటీ ఆర్ ఫ్రీ లేదు నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే నీకు ఇంకా వేస్ ఎక్కువ నువ్వు ఒక మెంటర్ని అక్వైర్ చేసుకోవచ్చు లేదా కాస్ట్లీ స్ట్రక్చర్డ్ వీడియోస్ స్ట్రక్చర్డ్ లెసన్స్ త్రూ కూడా నేర్చుకోవచ్చు కానీ నీకు దగ్గర డబ్బులు లేకపోయినా సరే నేర్చుకోవడానికి స్కోప్ ఉంది అండ్ ఈ పద్ధతిలో నువ్వు ఎలాంటివి నేర్చుకోవచ్చు అంటే అసలు ఇంపాసిబుల్ అనుకున్నవి కూడా నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మస్క్ అయితే తెలుసు కదా నీకు మస్క్ కి స్పేస్ మీద ఐడియా లేదు రాకెట్స్ మీద ఐడియా లేదు బిఫోర్ స్టార్టింగ్ స్పేస్ ఎక్స్ మరి స్పేస్ ఎక్స్ ఎలా స్టార్ట్ చేశాడు దాన్ని ఎలా లీడ్ చేస్తున్నాడు అంటే మస్క్ చెప్పింది ఏంటి అంటే నేను బుక్స్ చదివి నేర్చుకున్న వాటి గురించి అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే వారెన్ అది అతను కూడా తెలుసుంటాడు ఆయన కూడా రోజుకి మినిమం ఫైవ్ హండ్రెడ్ పేజెస్ చదువుతాడంట నో మ్యాటర్ హౌ బిజీ హియర్స్ సో బుక్స్ అనేది ఎంత గ్రేట్ నాలెడ్జ్ సోర్స్ కూడా అర్థం చేసుకో నువ్వు అవన్నీ కొనాల్సిన అవసరం లేదు రెంట్ చేసుకోవచ్చు బారో చేసుకోవచ్చు ఈవెన్ ఇఫ్ నువ్వు కొనాలి అనుకున్న చీప్గా నుంచి స్టార్ట్ చేస్తూ నీ స్కిల్ అప్ చేసుకుంటూ నువ్వు మనీ ఎర్న్ చేసుకొని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ నీకు ఒక మంత్కి ఐదు వేలు రెండు వేలు సేవ్ అవుతున్నాయి అంటే అవి తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ ట్రేడింగ్ వీటిలో పెట్టి గ్రో చేయకుండా నిన్ను నువ్వు అప్ స్కిల్ చేసుకోవచ్చు చాలా యూజ్ అవుతుంది సో ఐ హోప్ నీకు ఈ కంటిన్యూస్ లెర్నింగ్ స్కిల్ ఏంటో అర్థమైంది అనుకుంటున్నా అండ్ దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని కూడా అర్థమైంది అనుకుంటున్నా అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని జస్ట్ చూసి పక్కన పడేయకుండా వాడడానికి ట్రై చేయి అండ్ ఇప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి కొంచెం టైం పక్కన పెట్టుకొని ఆ టైంలో నేర్చుకుంటూ వెళ్ళు అండ్ స్కిల్ అప్ యువర్ సెల్ఫ్ సో దట్ యు బికమ్ ది బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ కంపేర్ టు యువర్ పాస్ట్ సెల్ఫ్ వేరే వాళ్ళతో కంపేర్ చేయాల్సిన పని లేదు నిన్ను నువ్వు కంపేర్ చేసుకుని బెస్ట్ అవుతూ వెళ్ళు సో అది భయ్య కొంచెం సీరియస్గా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయా సో ఇలాంటి డీప్ డిస్కషన్స్ మనం చేస్తూనే ఉంటాము ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో దాని తర్వాత ఇంకో వీడియో వెళ్తూనే ఉంటుంది టాపిక్స్ మారుతుంటాయి బట్ సోల్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు నేను వాల్యూ యాడ్ చేయగలగాలి నా వీడియోస్ త్రూ అండ్ అట్ ద సేమ్ టైం నేను ఏదైనా నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉంటా అండ్ ఇలాంటి వీడియోస్ చూస్తూ నీ లైఫ్లో వాల్యూ యాడ్ చేసుకుందాం అండ్ మనం గ్రో అవుదాం కలిసి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ ఒక డీప్ టాక్తో మళ్ళీ కలుద్దాం సేయా